వెల్కమ్ టు సా క్రియేటివ్స్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ్ళ వీడియోలో నేను మీకు ఒక క్యూట్ లెహెంగా అనేది ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను దీన్ని డిజైన్ చేయడం చాలా ఈజీ అండి అలాగే లుక్ కూడా చాలా బాగుంది సో దీనికోసం నేను వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను వైట్ వచ్చేసి బోటమ్ పార్ట్ కోసం అండి ఇది వచ్చేసి రా రా సిల్క్ అనమాట రెడ్ కలర్ వచ్చేసి మిర్రర్ డిజైనర్ పీస్ ఇది నేను టాప్ పార్ట్ కోసం జస్ట్ వన్ బై ఫోర్ మీటర్ తీసుకు తీసుకున్నానండి బోటమ్ పీస్ అయిన వైట్ కలర్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ మీటర్ అనేది తీసుకున్నాను సో దీనికి మెజర్మెంట్స్ తీసుకోవడం కోసం నేను ఆల్రెడీ డిజైన్ చేసినటువంటి ఒక లెహంగా చోలి అనేది మెజర్మెంట్స్కి తీసుకున్నానండి ఇది మీకు నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లెహంగా కూడా ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి సో ఇప్పుడైతే మన మెయిన్ లెహంగా చోలీ కోసం టాప్ పార్ట్ కట్ చేసుకుందామండి సో దానికి నేను ఆల్రెడీ డిజైన్ చేసిన టాప్ పార్ట్నే మెజర్మెంట్ తీసుకుంటున్నాను దీనికి లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి ఇది వచ్చేసి పెప్లం బ్లౌజ్ కాబట్టి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాము నార్మల్ బ్లౌజ్కి టెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి అలాగే దీనికి చెస్ విట్తో టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి సో అది కూడా మనం నోట్ చేసుకుందాం అలాగే హిప్ విత్ వచ్చేసి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి సో ఇది కూడా నేను నోట్ చేసుకుంటున్నాను అంటే చెస్ విత్కి హిప్ విత్కి వన్ ఇంచ్ అనేది వేరియేషన్ ఉందనమాట ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి టూ ఇంచెస్ ఉంది సో అది కూడా నోట్ చేసుకోండి అలాగే షోల్డర్ విత్ కూడా మనం చెక్ చేద్దాం షోల్డర్ విత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలండి టూ ఉంది బట్ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి సో మనం మెజర్మెంట్స్ అన్నీ నోట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుందాం సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి దీనికి లెంత్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను సో మనం నార్మల్ బ్లౌజ్కి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది అలాగే విత్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి నార్మల్గా మనకి చెస్ విత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ అంటే అప్రాక్సిమేట్లీ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి నేను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకొని సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు నెక్ విత్ అనేది టూ ఇంచెస్ షోల్డర్ విత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి అలాగే నెక్ డౌన్ టూ ఇంచెస్ కూడా డాట్ పెట్టుకున్నాను అంటే మనం నెక్ విత్ టూ ఇంచెస్ షోల్డర్ విత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ డౌన్ టూ ఇంచెస్ తీసుకుంటున్నాం అనమాట అలాగే మనం ఆర్మోల్ డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి సో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఇలా ఆర్మోల్ కోసం కూడా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నానండి నెక్ కోసం ఆర్మోల్ కోసం ఇలా లైన్స్ అయితే డ్రా చేసేసాం కదా అలాగే బాటంలో కూడా విత్ సెవెన్ ఇంచెస్ ఉంది కదండి సో ఒక వన్ ఇంచ్ ముందుకే డాట్ పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేస్తున్నాను సో ఇలా లైన్ డ్రా చేయడం వల్ల మనం టక్స్ వేసుకోపోయినా అంటే డాట్స్ పెట్టుకోకపోయినా బాగానే ఉంటుందండి మేబీ మీరు డాట్స్ పెట్టుకోవాలంటే ఇలా మిడిల్ నుంచి త్రీ ఇంచెస్కి డాట్ పెట్టి పైకి మళ్ళీ త్రీ ఇంచెస్కి లెంత్ డాట్ పెట్టేసి ఇలా మీరు డాట్స్ అనేవి వేసుకోవాలి ఇది మిర్రర్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను డాట్స్ వేయకుండా ఇలా వన్ ఇంచ్ ముందుకి నేను ఫ్యాబ్రిక్ అనేది క్రాస్గా లైన్ డ్రా చేసి కట్ చేసుకుంటాను సో ఇప్పుడు నెక్ అండ్ ఆర్మోల్స్ కోసం కూడా కర్వ్స్ డ్రా చేసేసానండి సో మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని మార్క్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం సో చాలా ఈజీ నేనండి ఇది డిజైన్ చేయడం అలాగే మీ బేబీస్ బర్త్డేకి ఈ లాక్డౌన్ టైంలో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనే వీడియోస్ నేను అని ఆల్రెడీ మీతో చెప్పాను కదా సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇలా మీరు డిజైన్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి సో ఇప్పుడు మనం టాప్ పీస్ ఎలా అయితే కట్ చేసామో దానికి లైనింగ్ కూడా కట్ చేసాను అలాగే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి హ్యాండ్స్ కోసం మొత్తం టాప్ కార్ట్ టాప్ పార్ట్ అయితే కట్ చేసేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాటమ్ పీస్ కట్ చేద్దామండి సో వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అలాగే మన మెజర్మెంట్ కోసం ఆల్రెడీ తీసుకున్న లెహంగాని తీసుకున్నామండి సో దాన్ని ట్వంటీ ఇంచెస్ లెంత్గా నేను మెజర్ చేశాను విత్ చెక్ చేస్తున్నానండి విత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంది సో మనం ఆల్రెడీ డిజైన్ చేసిన లెహంగా లెంగ్త్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ విత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉందండి సో అవి నోట్ చేసేసుకుందాం సో ఇది మనకి రఫెల్స్ లెహంగా అండి సో అందుకోసం మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను ముందుగానే పీసెస్ అన్ని కట్ చేసుకున్నానండి సో దీనికి నెంబర్ ఆఫ్ పీసెస్ అనేవి కట్ చేయాలన్నమాట సో అందుకోవచ్చు కోసం ఇలా ఆల్రెడీ కట్ చేసి రెడీ చేశాను ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్యాబ్రిక్ తీసుకొని ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేశాను దీనికి లెంగ్త్ టెన్ ఇంచెస్ ఉందండి విడ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందనమాట సో ఇలా సేమ్ ఇలా ఫోర్ లేయర్స్ మీద లెంగ్త్ టెన్ ఇంచెస్ విత్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండేలాగా త్రీ ఫ్యాబ్రిక్స్ అనేవి కట్ చేసి పెట్టండి అంటే త్రీ పీసెస్ అనేవి కట్ చేసి పెట్టాలి ఎందుకంటే త్రీ రఫెల్స్ అనేవి వస్తాయి కాబట్టి సో నేను వన్ టూ త్రీ అని కూడా నోట్ చేస్తున్నాను మీరు స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మీరు ఇప్పుడు పైది అంటే ఫస్ట్ నెంబర్ వేసింది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ విత్ అనేది తీసుకున్నారనుకోండి ఫోర్ లేయర్స్ మీద సెకండ్ ఇది ఒక ఫైవ్ ఇంచెస్ యాడ్ చేసుకొని ట్వంటీ ఇంచెస్ ఇంకొకటి అంటే థర్డ్ది ఇంకొక ఫైవ్ ఇంచెస్ యాడ్ చేసుకొని మొత్తం ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి లేదు మూడు సమానంగా తీసుకున్నా ఓకే అలాగే మనం నడుంకి ఎలాస్టిక్ వేయాలి కదా అందుకోసం నేను ఫ్యాబ్రిక్ కట్ చేసానండి సో దానికి మనం విత్ ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ వచ్చేసి టూ లేయర్స్ మీద సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను సో నడుం బెల్ట్కి అదే ఎలాస్టిక్ యాడ్ చేసేదానికి లెంగ్త్ వచ్చేసి మనం టూ లేయర్స్ మీద సిక్స్ ఇంచెస్ విత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నామండి సో ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది నేను కట్ చేశాను కదా దీనికి లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి విత్ టూ లేయర్స్ ఫోర్ లేయర్స్ మీద నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను సో అలాగే ఇంకొక పీస్ తీసుకున్నానండి దీనికి మనకి లెంగ్త్ సిక్స్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది విత్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అప్రాక్సిమేట్లీ నైన్ ఇంచెస్ అనేది తీసుకున్నాను అలాగే ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి లైనింగ్ ఫ్యాబ్రికే దీనికి లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంది సో విత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను సో మీకు కన్ఫ్యూజన్గా అనిపించింది కదా ఏంటి ఇన్ని పీసెస్ అని ఇప్పుడు నీట్గా మీకు మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వచ్చేసి థర్డ్ పీస్ అనమాట అంటే థర్డ్ రఫేల్ జాయింట్ అనమాట ఇది సెకండ్ రఫేల్ జాయింట్ అనమాట ఇది వచ్చేసి మొత్తానికి లైనింగ్ అనమాట సో లైనింగ్ పీస్ మీద మనం థర్డ్ లేయర్ అనేది జాయిన్ చేసి ఆ తర్వాత సెకండ్ లేయర్ జాయిన్ చేసి ఆ తర్వాత ఫస్ట్ లేయర్ అనేది మనం జాయిన్ చేస్తామన్నమాట సో ఇప్పుడు మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా స్టిచ్ చేసుకోబోతున్నామని అనేది ఫస్ట్ నడుం బెల్ట్ అది ఎలాస్టిక్కి లైనింగ్ని యాడ్ చేస్తాం తర్వాత మనం లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తామంటే నడుం దగ్గర సో దానికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్ లేయర్స్ మీద ఫిఫ్టీన్ ఇంచెస్ విత్ లెంత్ టెన్ ఇంచెస్ ఫ్యాబ్రిక్ త్రీ పీసెస్ కట్ చేసాం కదండి అది థర్డ్ పీస్ బాటంలో ఇలా రఫెల్స్ పెట్టుకుంటూ అంటే ప్లేట్స్ పెట్టుకుంటూ యాడ్ చేస్తామన్నమాట సో తర్వాత సిక్స్ ఇంచెస్ లెంత్ సో ఇంకొక ఫ్యాబ్రిక్ అంటే సెకండ్ పీస్ కోసం కట్ చేసాం కదా దానికి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ప్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేస్తాం ఫైనల్గా ఒక లేయర్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తామండి ప్రిల్స్ పెట్టుకుంటూ అంటే మనకి త్రీ ప్లేట్స్గా త్రీ ప్లేట్స్గా వస్తుందనమాట ఈ లెహంగా అనేది సో మీకు మొత్తం స్టిచ్ చేశాక లుక్ అయితే సూపర్గా ఉందండి సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నా బేబీకి వేస్తే సో మీకు రఫ్గా స్టిచ్ చేయడం ఎలాగో చూపించాను కదా మీకు ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ మరలా స్టిచ్ చేస్తాను కదా అప్పుడు ఇంకా నీట్గా అర్థమవుతుందండి కన్ఫ్యూజన్ ఏం లేదు సో ఒకటికి రెండు సార్లు మీరు చూస్తే ఈజీగానే అర్థమవుతుంది సో లైనింగ్ పీస్ మీద థర్డ్ రఫెల్ అనేది పైన లైనింగు బాటంలో మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత సెకండ్ లైనింగ్ అనేది తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఫైనల్గా పైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది త్రీ లేయర్స్గా రఫెల్స్ అనేవి స్టిచ్ చేస్తాం సో అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట సో బ్లౌజ్కి మనం హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఇది నెట్ నెట్ మీద మనకి సమ్ ముత్యాలు కూడా వచ్చాయండి సో ఫైనల్గా అయితే నేను డ్రెస్కి అంతా కూడా కట్ చేసి రెడీ చేశాను ఇప్పుడైతే స్టిచ్ చేద్దామండి సో స్టిచ్ చేయడం ఫస్ట్ లెహంగా అంటే మనకి స్కర్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాం అనమాట సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చూడండి చాలా ఈజీగానే ఉంటుంది లేదు మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను కామెంట్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇంకా మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా మీరు ఒకటికి రెండుసార్లు చూస్తే ఈజీగానే అర్థమవుతాయండి సో ఇప్పుడైతే మనం ఫస్ట్ లైనింగ్ తీసుకున్నామండి లైనింగ్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టూ పీసెస్ ఉంటాయి కదా ఆ టూ పీసెస్ రెండిటిని నేను యాడ్ చేశాను యాడ్ చేశాక ఎప్పుడు నేను ఇలా స్టిచ్ చేస్తూనే ఉంటాను సో మీకు తెలుసు కదా నేను నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే సో ఇలా టర్న్ చేసేసి మళ్ళా కూడా ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసాను సో దీన్ని ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకుంటూ అంటే చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ మనం స్టిచ్ చేద్దాం సో ఇది అయితే లైనింగ్ పీస్ అండి ప్రజెంట్ నేను స్టిచ్ చేస్తుంది లైనింగ్ పీస్ అనమాట సో ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి సో ఇలా ప్లీట్స్ పెట్టుకున్నాక మనకి విత్ ఎంత ఉండాలంటే ఇది ఫోర్ లేయర్స్ మీద ట్వెల్వ్ ఇంచెస్ అంటే ఫోర్ లేయర్స్ మీద సిక్స్ ఇంచెస్ ఉండాలండి అంటే టూ లేయర్స్ మీద ట్వెల్వ్ ఇంచెస్ అప్రాక్సిమేట్లీ టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఎందుకంటే నా బేబీ నడుము నార్మల్గా అయితే ఫైవ్ అండ్ హాఫే కదా సో అందుకని టెన్ టు ఫైవ్ ఇంచెసేనండి నడుము సో టెన్ టువెల్వ్ ఇంచెస్ మధ్యలో ఉంటే సరిపోతుంది సో లైనింగ్ అయితే మనం స్టిచ్ చేసేసాం కదండి దీనికి మనం నడుము బెల్ట్ కట్ చేసాం కదా సో అది కరెక్ట్గా ఉందో లేదో నేను ఇప్పుడు చెక్ చేశానండి ఎలాస్టిక్ జాయిన్ చేసేది సో కరెక్ట్గా సరిపోయిందనమాట నేను ప్లీ ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసింది మన నడుం బెల్ట్ కోసం కట్ చేసిన పీస్తో అలాగే ఈ లైనింగ్ పీస్కి బాటంలో కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసానండి ఇప్పుడు లైనింగ్ పార్ట్ అంతా కూడా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయినట్లే ఇప్పుడు మనం థర్డ్ పీస్ అనేది అంటే థర్డ్ లేయర్ అనేది యాడ్ చేయాలన్నమాట దీనికి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేయాలి దాని కింద మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేయాలన్నమాట సో ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంటే థర్డ్ లేయర్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ జాయిన్ చేసేది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ పీసెస్ ఉన్నాయండి ఈ టూ పీసెస్ని యాడ్ చేసేసాను ఇప్పుడు దీన్ని ఫస్ట్ మన మెయిన్ లైనింగ్ ఉంది కదండి ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసిన లైనింగ్కి దీన్ని ఫస్ట్ అయితే అటాచ్ చేద్దామండి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేద్దాం సో ఫస్ట్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తాను తర్వాత ఈ థర్డ్ లేయర్ మొత్తాన్ని మన మెయిన్ లైనింగ్కి అటాచ్ చేసేద్దాం సో మనం ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నామండి సో లైనింగ్ పీస్కి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న ప్లేట్స్ అనేవి పెట్టుకుంటూ ఇలా యాడ్ చేసేసుకోవాలన్నమాట సో మీకు ఇది ఒక్కటి వస్తే చాలండి ఇప్పుడు మీరు థర్డ్ లేయర్కి ఎలా అయితే చేశారో సెకండ్ లేయర్కి కూడా అలానే చేస్తారు సో ఫైనల్గా ఫస్ట్ లేయర్ అయితే ఇక దానికి మనం ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసేది ఏం లేదు డైరెక్ట్గా మన స్కర్ట్కి యాడ్ చేయడమే అనమాట ప్రిల్స్ పెట్టుకుంటూ సో ఇప్పుడు మనం థర్డ్ లేయర్ కోసం చిన్న చిన్న ప్లేట్స్ అనేవి పెట్టుకుంటూ యాడ్ చేసేసాం కదా లైనింగ్ పీస్కి సో యాడ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంటు వేస్ట్ పీస్ ఉంటుంది కదా రెండు స్టిచ్ చేయగా వేస్ట్ పీస్ దాన్ని ఇలా పైకి టర్న్ చేసి మీరు ఒక స్ట్రైట్ స్టిచ్ వేసేస్తే మనకి దారాలు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి నేను ఎప్పుడూ ఈ విషయం చెప్తూనే ఉంటాను సో ఇలా ఫైనల్గా థర్డ్ లేయర్ కోసం అయితే స్టిచ్ చేసేసా మీకు ఇంతకుముందు అర్థం కాకపోయినా ఇప్పుడు స్టిచ్ చేసాక కంపల్సరీ అర్థమయ్యే ఉంటుంది కదా సో ఓకే మీకు అర్థమైంది లేదనేది నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్ సో అలాగే మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసాము ఓకే దానికి ఒక సైడ్ అటాచ్ చేసాము ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అండి సో మీరు ఇలా ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేయొచ్చు లేకపోతే జిగ్జాగ్ అయినా చేయించుకోవచ్చు అండి మీరు మేబీ మీరు జిగ్జాగ్ కనుక చేసే పని అయితే లెంగ్త్ అనేది కొంచెం తగ్గించండి అంటే మీరు ఎయిట్ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది నేనైతే టెన్ ఇంచెస్ తీసుకుంటే కొంచెం ఎక్కువే అయిందండి అందుకని నేను లాస్ట్లో కొంచెం గట్టి పట్టి ఉంది కదా దాన్ని కట్ చేసి మరలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి నా బేబీ హైట్కి కొంచెం ఇది పొడవే అయింది అంటే నా బేబీ టూ ఇయర్స్ బేబీనే కదా సో ఇది త్రీ ఇయర్స్ అయినా కూడా మనం వేసేసుకోవచ్చు సో ఫైనల్గా ఈ డ్రెస్ అయితే టూ టు త్రీ ఇయర్స్ బేబీస్కి వేయచ్చండి సో ఇప్పుడు మనం థర్డ్ లేయర్ని లైనింగ్కి అటాచ్ చేస్తున్నామండి ఇలా చిన్న చిన్న ప్లేట్స్ అనేవి లైనింగ్ కూడా పెట్టుకుంటూ సో థర్డ్ లేయర్ని లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాం అనమాట సో ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా ఒక లేయర్ అనేది ఎలా ఫామ్ చేసి లైనింగ్కి అటాచ్ చేసామనేది సో ఓకే కంప్లీట్ అయిపోయిందండి థర్డ్ లేయర్ అటాచ్ చేయడం ఇప్పుడు థర్డ్ లేయర్ ఎలా అయితే మనం ఫామ్ చేసామో సేమ్ సెకండ్ లేయర్ కూడా అలాగే ఫామ్ చేద్దాం సో ఫస్ట్ మనం తీసుకున్న లైనింగ్ పీస్ అనమాట ఈ లైనింగ్ పీస్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ పీసెస్ ఉన్నాయి ఈ రెండింటిని ఫస్ట్ జాయిన్ చేస్తున్నాను సో ఇలా జాయిన్ చేసి కిలా టర్న్ చేసేసి ఒక స్ట్రైట్ స్టిచ్ వేసేస్తుంటాం కదా సో అలాగే వేసాను ఇప్పుడు వన్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటే అటాచ్ చేస్తాం సో ఫైనల్గా దీన్ని మన లైనింగ్ తర్వాత థర్డ్ లేయర్ స్టిచ్ చేసాం కదా దానిపైన ఈ సెకండ్ లేయర్ని కూడా స్టిచ్ చేస్తాం అంతే అనమాట సో ఫస్ట్ అయితే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి చిన్ని చిన్ని ప్లేట్స్ పెట్టుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేస్తున్నాను సో వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉందండి అంటే మీకు అర్థం అవ్వాలి అని నేను కొంచెం అంతా చూపిస్తున్నాను సో మీరు బోర్ ఫీల్ అవ్వకుండా చూడండి ఒకటి రెండుసార్లు చూస్తేనే కొంచెం ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది అంటే మనం నెంబర్ ఆఫ్ పీసెస్ కట్ చేసాం కాబట్టి సో మనం కొంచెం నీట్గా అబ్జర్వ్ చేస్తూ చూస్తే బాగా అర్థమవుతుందండి సో దీన్ని కూడా మనం ఫస్ట్ అటాచ్ చేసాం కదా తర్వాత ఇలా వేస్ట్ పీస్ని పైకి టర్న్ చేసేసి స్ట్రైట్ స్టిచ్ అనేది వేస్తున్నాను సో వేసేసాం అంటే సెకండ్ లేయర్ కూడా ఫామ్ అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ కూడా బోటంలో ఫోల్డ్ చేసి స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఈ ఈ బోటంలో స్ట్రైట్ స్టిచ్ ఫోల్డ్ చేసి వేసేస్తున్నాం కదా సో మనం ఈ పీస్ లెంత్ టెన్ ఇంచెస్ తీసుకున్నామండి సో ఈ టెన్ ఇంచెస్ అనేది నా బేబీకి కొంచెం ఎక్కువ అయిందండి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నా కూడా నా బేబీకి సరిపోయేది అంటే త్రీ ఇయర్స్ బేబీస్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ని థర్డ్ లేయర్ పైన మళ్ళీ ఆ ఫిల్స్ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేస్తున్నాను సో చూడండి ఎలా ఫామ్ అవుతుందో సెకండ్ లేయర్ అనేది ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేస్తున్నాం అనమాట సో ఓకే లాస్ట్లో లైనింగు పైన థర్డ్ లేయరు సెకండ్ లేయరు ఇప్పుడు పైన ఒక లేయర్ అంటే ఫస్ట్ లేయర్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి సో ఫస్ట్ లేయర్ని కూడా బాటంలో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నానండి సో స్టిచ్ చేసేసి ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ని కూడా చిన్న చిన్ని ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ అటాచ్ చేసేసేద్దాం సెకండ్ లేయర్ పైన అటాచ్ చేయాలండి సో దీనికి మనం ఎక్స్ట్రా పీసు జాయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు సో డైరెక్ట్గా దీన్ని అటాచ్ చేసేసేయడమే సో ఇలా చిన్న చిన్ని ప్లేట్స్ అనేవి పెట్టుకుంటే అటాచ్ చేయండి సో మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి నేను మరలా చెప్తున్నాను సో ఫస్ట్ లేయర్ మీరు అప్రాక్సిమేట్లీ థర్టీ ఇంచెస్ తీసుకున్నారనుకోండి విడుతూ సెకండ్ లేయర్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ లేదా ఫార్టీ ఇంచెస్ తీసుకోండి ఒక టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి అలాగే థర్డ్ లేయర్ వచ్చేసి ఇంకొక టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే ఫార్టీ కాస్త ఫిఫ్టీ ఇంచెస్ తీసుకోండి అలా అయితే మనకి ఇంకా వాల్యూమ్ అనేది బాగా వస్తుందండి సో నేనైతే జస్ట్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే ఫోర్ లేయర్స్ మీద మొత్తం ఒక సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నట్లున్నాను సో మీకు ఇంకా బాగా రావాలంటే అలా టెన్ టెన్ ఇంచెస్ వేరియేషన్ ఉండేలాగా తీసేసుకోండి సో ఫైనల్గా బోటమ్ పీస్ రెడీ అయిపోయింది కదా రఫెల్స్ పెట్టడం వరకే రెడీ అయిందండి ఇంకా మనం బెల్ట్ యాడ్ చేయాలన్నమాట అంటే ఎలాస్టిక్ యాడ్ చేయాలన్నమాట సో ఎలాస్టిక్ యాడ్ చేయడం కన్నా ముందు మనం ఒకటైతే చేయాలండి ఇవి త్రీ లేయర్స్ లాగా ఉండాలంటే మీరు ఏ లేయర్ కా లేయర్ అనేది సైడ్ స్టిచ్ అనేది వేసి చేయాలి సో అప్పుడే మనకి చాలా బాగుంటుందండి లేయర్స్ అనేవి దేనికి అది సపరేట్గా సో ఇది ఇలా బాటమ్ నుంచి యాడ్ చేయాలి నడుం దాకా యాడ్ చేయొద్దండి సో నడుం దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంచేసి మీరు ఇలా స్టిచ్ అనేది వేసేసేయండి ఇప్పుడైతే మనం థర్డ్ లేయర్ సైడ్ స్టిచ్ వేసాం కదా సేమ్ ఇలాగే సెకండ్ లేయర్ సైడ్ స్టిచ్ అలాగే ఫస్ట్ లేయర్ కూడా సైడ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో సెకండ్ లేయర్ కూడా ఇలా బాటమ్ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసి నడుం వరకు కాకుండా నడుంకి ఒక ఒక ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చి మీరు ఇలా స్టిచ్ అనేది వేసేసేయాలండి సో ఇలా వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి నేను ఒక స్టిచ్ అనేది వేసేసాను సో సేమ్ ఇలాగే ఫస్ట్ లేయర్ కూడా సైడ్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను సో ఇది మాత్రం మీరు అస్సలు మర్చిపోద్దండి మొత్తం కలిపి సైడ్ స్టిచ్చెస్ కనుక వేసేస్తే లేయర్స్ అన్నీ కలిసిపోయి మనకు అస్సలు నీట్గా ఉండదు ఇలా దేనికది సపరేట్గా జాయిన్ చేస్తేనే మనకి చాలా బాగుంటుందండి సో ఫైనల్గా త్రీ అయితే లేయర్స్ అనేవి సైడ్ స్టిచ్చెస్ వేసేసాం కదా ఇప్పుడు మనం ఫస్ట్ నడుం బెల్ట్ యాడ్ చేద్దామండి సో దానికోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా ఇది ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి అప్రాక్సిమేట్లీ సో ట్వెల్వ్ ఇంచెస్ ఉంది విత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది దీన్ని అంటే ఇలా కట్ చేసేసాను కట్ చేసేసి ఇలా సైడు ఒక అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు పీసెస్ని సైడ్ స్టిచ్ వేసేసి జాయిన్ చేసేసాను దీనికి మరలా నేను లైనింగ్ అటాచ్ చేస్తానండి సో అంటే ఇది కూడా కొంచెం అందంగా ఉంటే బాగుంటుంది కదా అందుకనే దీనికి కూడా లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను సో ఇలా దీనికి కూడా సైడ్ స్టిచ్చెస్ అలాగే పైన కింద కూడా స్ట్రైట్ స్టిచ్చెసెస్ అనేది వేసేసాను సో ఇప్పుడు ఫినిష్ అయిపోయిందండి సైడ్ స్టిచ్చెస్ వేయడం సో ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేసేయండి ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసాక ఈ పీస్ని ఇప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొద్దండి ఫస్ట్ మన బాటమ్ పీస్ ఉంది కదా రఫెల్స్ పెట్టుకొని రెడీ చేసిన పీసు దాన్ని యాడ్ చేద్దామండి తర్వాత దీన్ని రెండింటిని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి సో దంతకన్నా ముందు నేను సైడ్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను అలాగే వదిలేస్తే మనకు ఎలాస్టిక్ యాడ్ చేసేటప్పుడు సైడ్ స్టిచ్ వేసినప్పుడు ఎక్కువ వేస్ట్ అనేది బయటకు అయ్యి అంత నీట్గా ఉండదండి అందుకని నేను ఇలా సైడ్ స్టిచ్ అనేది వేసేస్తాను అంటే వేస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా సైడ్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను మనకి పైన కింద అంటారా వేస్ట్ అనేది మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అటు సో ఇప్పుడైతే బోటమ్ పీస్ తీసుకొని నేను ఇలా ఈ బెల్ట్కి అటాచ్ చేస్తున్నానండి సో చూడండి అబ్సర్వ్ చేయండి ఎలా అటాచ్ చేస్తున్నాను అనేది బోటమ్ పీస్లో సైడ్ స్టిచ్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను సో అక్కడి నుంచి ఇలా రౌండ్గా అటాచ్ చేసేస్తున్నాను అనమాట సో నేను చెప్పాను కదా ఆల్రెడీ దీనికి విత్ నేను సిక్స్ ఇంచెస్ ఫోర్ లేయర్స్ మీద సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి సో మీరు ఫోర్ లేయర్స్ మీద ఫైవ్ అండ్ హాఫ్ టూ సిక్స్ ఇంచెస్ అలా తీసుకోండి మీ బేబీ టూ ఇయర్స్ బేబీ అయితే సో మీ బేబీ యొక్క ఓల్డ్ డ్రెస్నే మెజర్మెంట్గా తీసుకొని మీరు సింపుల్గా ఇది స్టిచ్ఛండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను తప్పకుండా కామెంట్లో అడగండి నేను రిప్లై అయితే ఇస్తాను సో ఇలా జాయింట్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ వన్ సైడ్ అంటే బెల్ట్ పీస్కి వన్ సైడ్ జాయిన్ చేసాక ఇలా ఉందండి ఇప్పుడు చూడండి రివర్స్ చేశాను కదా సో ఇలా వచ్చింది అనమాట ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి లోపలికి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి మనకి సైడ్ స్టిచ్ వేసాక బెల్ట్కి వేస్ట్ కూడా కనిపిస్తుంది కదా అది లోపలికి టర్న్ చేసి ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను సో చూడండి నేను ఫోల్డింగ్ అనేది ఎలా వేస్తున్నాను అనేది సో కొంచెం నీట్గా అబ్జర్వ్ చేయండి సో ఫస్ట్ అయితే స్టిచ్ చేసే దగ్గర కొంచెం రఫ్ చేశాను సో ఇలా వేస్ట్ పీస్ అంతా లోపలికి వెళ్ళిపోయేలాగా నడుము బెల్ట్ కూడా ఇలా అటాచ్ చేస్తున్నానండి సో ఇప్పుడు చూడండి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా నీట్గా వచ్చేసింది సో వేస్ట్ అనేది ఎక్కడ కూడా బయటకు కనిపించట్లేదు అంటే దారాలు రావడం అలా ఎక్కడ కనిపించదండి సో చాలా నీట్గా వస్తుంది ఇలా చేస్తే సో ఫైనల్గా మొత్తం కూడా అంటే ఈ ఫోర్ లేయర్స్ మీద సిక్స్ ఇంచెస్ పీస్ విడుతుంది కదా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసేసాను సో ఇలా ఉందండి ఇప్పుడైతే మనం దీనికి ఎలాస్టిక్స్ స్టిచ్ చేద్దాం ఫస్ట్ తర్వాత ఫైనల్గా ఒక సైడ్ స్టిచ్ అంటే మీకు గుర్తుందో లేదో ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ని థర్డ్ లేయర్ని మూడిటికి సైడ్ స్టిచ్చెస్ వేసాం మెయిన్ ఫ్యాబ్రిక్స్ సైడ్ సారీ మెయిన్ లైనింగ్ లోపల వేసే లైనింగ్కి సైడ్ స్టిచ్ అనేది మనం వేయలేదండి ఇప్పుడు మనం ఈ ఎలాస్టిక్ యాడ్ చేశాక ఆ లైనింగ్ని కలుపుతూ అంటే మెయిన్ లోపల ఉన్న లైనింగ్ని కలుపుతూ సైడ్ స్టిచ్ అనేది అనమాట సో ఇప్పుడు ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను తీసుకొని మనం బెల్ట్ స్టిచ్ చేసాం కదా దాని లోపలికి ఇలా సేఫ్టీ పిన్ యూజ్ చేసి నేను ఈ ఎలస్టిక్ని అయితే లోపలికి పంపిస్తున్నానండి సో మీకు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ కూడా రావచ్చు సో మీరు ఎలాస్టిక్ అనేది మీరు మొత్తం విడ్త్ అనేది మేబీ ట్వంటీ ఇంచెస్ ఉందనుకోండి సో దానికి మూడు వంతులు అంటే పదిహేను ఇంచెస్ ఎలాస్టిక్ అనేది తీసుకోవాలన్నమాట సో సగం నుంచి ముప్పావు మధ్యలో తీసుకున్నట్లయితే మీకు ఎలాస్టిక్ అనేది సరిపోతుంది సో ఎక్కువ తీసుకోవద్దు అంతకన్నా తక్కువ తీసుకోవద్దండి ఒక ముప్పావు ఎలాస్టిక్ అనేది తీసుకోండి అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్ పీసెస్గా తీసుకుంటే దానికి మూడు వంతులు ఎలాస్టిక్ అనేది తీసుకోవాలన్నమాట ఒక సైడ్ అయితే ఎలాస్టిక్ని స్టిచ్ చేసాం కదా సో సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్ కూడా ఎలాస్టిక్ని ఇలా లోపల పెట్టేసేసి ఎడ్జెస్ అనేవి అంటే ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోకుండా సైడ్ ఎడ్జెస్ అనేవి ఇలా స్టిచ్ చేసేసాను సో ఎలాస్టిక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా మనం ఒక సైడ్ స్టిచ్ వేసేస్తే సో మన లెహంగా స్కర్ట్ అనేది రెడీ అయిపోతుందండి సో ఇప్పుడు మనం ఎలాస్టిక్ అటాచ్ చేసాం చూడండి జాయిన్ చేసాం కదా అక్కడి నుంచి స్టిచ్ అనేది వేస్తున్నాను ఈ స్టిచ్ అనేది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇది కూడా సో నేను ఈ స్టిచ్ ఎలా వేస్తున్నానంటే మనం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ త్రీ థర్డ్ లేయర్ మూడు సైడ్ జాయిన్స్ చేసినప్పుడు నడుము దగ్గర ఒక వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి జాయిన్ చేసాం కదా ఈ వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని కలుపుతూ ఫస్ట్ అయితే స్టిచ్ వేయాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ జాయిన్ చేసిన లేయర్స్ అన్నిటినీ లోపలికి అనేసేసి లైనింగ్ మీద మాత్రమే థ్రెడ్ అనేది వచ్చేలాగా ఇలా స్టిచ్ అనేది వేయాలండి ఇంతే చాలా సింపుల్ సో దానికి మరలా నేను టూ సెకండ్ స్టిచ్ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను సో మరలా ఒకసారి చెప్తున్నానండి బెల్ట్ మనం అటాచ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ అనేది ఈ మూడు సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంచాం కదా ఆ వన్ ఇంచ్ని కలుపుకుంటూ లైనింగ్ మీదుగా స్టిచ్ అనేది తీసేయాలన్నమాట సో ఫైనల్గా స్టిచ్ చేస్తే లుక్ ఇలా ఉందండి చాలా బాగుంది కదా సో నాకైతే చాలా నచ్చిందండి దీనికి రెడ్ కలర్ టాప్ పార్ట్ కాబట్టి నేను ఇలా ఫ్యాబ్రిక్ ఫ్లవర్ అనేది స్టిచ్ చేశాను ఈ ఫ్యాబ్రిక్ ఫ్లవర్ స్టిచ్ చేశాక లుక్ అయితే ఇంకా చాలా బాగుందండి సో నేను మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా ఈ లెంగ్త్ అనేది నా బేబీకి కొంచెం ఎక్కువైంది అనని సో నా బేబీ టూ ఇయర్స్ బేబీ కాబట్టి ఈ టెన్ టెన్ ఇంచెస్ తీసుకున్న ఫ్యాబ్రిక్ ఎక్కువైందండి అందుకని నేను బోటంలో కొంచెం స్టిచ్ చేసేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఇప్పుడైతే నా బిబీ కరెక్ట్గా వచ్చేసింది సో మనం స్టిచ్ చేసినవి ఆల్రెడీ కట్ చేసేసి మరలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి సో ఇదొకటి మీరు కొంచెం గుర్తుంచుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను